సో ఈరోజు టాపిక్ ఒక యూజ్ఫుల్ టాపిక్ అంటారా, యూజ్లెస్ టాపిక్ అంటారా అనేది మనము ఇమీడియట్గా అయితే మీరు అర్థం చేసుకోలేరు. ఒక లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఏమైనా చేయగలిగితే అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, అప్పుడు వదిలేసాము వదిలేసాము, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. దానికంటే ముందు అర్థం కావడం కొద్దిగా కష్టమే, ఎందుకనంటే కంపారిజన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మీరు చూడండి, గ్రాఫ్ క్యూఎల్ వర్సెస్ రెస్ట్ ఏపీఐ అని చెప్పేసి ఒక కంపారిజన్ కనుక చూసాం అనుకుందాం. ఓకే, దీంట్లో ఫండమెంటల్ థింగ్స్ చెప్పకుండా ఎన్నెన్నో చెప్పడం స్టార్ట్ చేశారనమాట ప్రతి ఒక్కళ్ళు. నేను చూసింది చాలా ఫన్నీగా అనిపించింది నాకు, ఎందుకంత హెవీగా ఉందనేది నాకు, వీళ్ళు ఎందుకంత చెప్పారు అనేది కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎక్కడ చూసినా ఏదేదో మాట్లాడారు, నో మోర్ ఓవర్ అండ్ అండర్ ఫిచ్చింగ్, అంటే ఎక్కువ ఫెచ్ చేసి పెట్టుకోవాల్సిన రూల్ లేదు, తక్కువ ఫెచ్ చేసే అవసరం లేకుండా ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు. అయితే మీరు ఒక చిన్న రియల్ టైమ్ సినారియో చూపిస్తాను ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫ్లిప్కార్ట్ తీసుకుని నేను మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్లోకి వెళ్ళి రియల్మీ అని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ రియల్మీకి సంబంధించిన వాల్యూస్ అన్నీ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఈ వాల్యూస్తో పాటు మీకు డిస్ప్లే అయ్యేది కేవలం ఆ రియల్మీ డేటానైనా ఇంకా ఏమైనా డేటా డిస్ప్లే అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఊరికే నేను ఇప్పటివరకు నేను ఈ కంపారిజన్ ఎవరికి అసలు ఫస్ట్ టైం మన మన క్లాసెస్లో చెప్తున్నదే ఫస్ట్ టైం ఇది. గ్రాఫ్క్యూఎల్ ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసినప్పుడు చాలా డేటా వచ్చింది, ఇంకా వస్తుంది. లెట్ దెం కమ్. ఒక సో ఓన్లీ నేను ఫెచ్ డేటాని తెచ్చుకున్న దానికి మాత్రమే నేను తీసుకున్నాను. ఓకే, నేను అనుకున్న డేటా మాత్రమే రావాలనుకుంటే అయితే కనపడలేదు. సరే, మొబైల్స్ అండ్ టాబ్లెట్స్ ఫెచ్ మన క్యాచ్ అండ్ డిసేబుల్ చేసేసరికి ఇట్లా ఉంది. దట్స్ ఓకే, ఫాస్ట్ 3G వెళ్ళి లోడ్ చేద్దాం. ఇంట్లో పర్టిక్యులర్ రియల్మీ డేటా రిక్వెస్ట్ని పంపించినప్పుడు ఫెచ్ ఇక్కడ చాలా డేటా వస్తుంది కదా, చూస్తున్నారా మీరు
ఇక్కడ కనపడుతుందా? చాలా డేటా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ డేటా మనం ఎంత డేటా ఉందో చూడండి. ఇది ప్రివ్యూ చూస్తే రెస్పాన్స్ లోపల పేజ్ డేటా, లోపల పేజ్ కంటెంట్, పేజ్ ట్యాగ్స్, కాంటెక్స్ట్, స్నిప్పెట్స్, నేను యాక్చువల్గా చూపించాలనుకున్న డేటా అయితే ఇదే. సో మీకు ఇక్కడ కనపడే డేటా ఇంతే ఉంది. ఏముంది ఇక్కడ డేటా? నేను చూడతా ఉండండి, నేను ఈ ఇమేజెస్ గురించి చూస్తున్నాను. కాకపోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. బ్యాడ్ రిక్వెస్ట్ అంటున్నాడు. ఇక్కడ ఇవన్నీ ఫిల్ కావాలి. ఫిల్ అయితే మనకు అల్టిమేట్గా ఇమేజ్ వస్తుంది. ఇట్స్ ఓకే, మనకు ఆ పర్టికులర్ ఇమేజ్ యుఆర్ఎల్ డైరెక్ట్గా లేదు. స్మార్ట్ యుఆర్ఎల్ కాపీ పేస్ట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ ఇంతకుముందున్న డేటా లోనే కనపడింది. అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏం సాల్వ్ చేస్తుంది గ్రాఫ్ క్యూఎల్ అని అంటే, మనము ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తున్నాం అనుకో, ఈ రియల్మీకి సంబంధించిన డేటా చాలా ఉంటుంది. యాక్చువల్గా ఈ డేటా అంతా మనకి ఫస్ట్ పేజ్లో అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో కావలసిన డేటా ఒక ఒక 10 ఫీల్డ్స్ ఉన్నాయనుకుందాం, 15 ఫీల్డ్స్ సరిపోదు. అదే మీరు ఎప్పుడైతే దాన్ని మీరు మ్యాక్సిమం అంటే సపరేట్గా ఒక పేజ్లో చూసుకుంటారో అప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజెస్ కానీ, దీనికి సంబంధించిన రివ్యూస్ కానీ, రేటింగ్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, దీని సజెషన్స్ కానీ, ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు. ఈ ఫస్ట్ పేజ్లో కావాలనుకున్నప్పుడు అఫ్కోర్స్ రియల్మీకి సంబంధించిన ఫోన్లే, కానీ ప్రతి ప్రోడక్ట్కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ అవసరం లేదు. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని చాలామంది ట్రై చేశారు, చాలామంది అడ్రస్ చేయడానికి ట్రై చేశారు, కానీ నో వన్ వర్ సక్సెస్ఫుల్. యాక్చువల్గా నేను గ్రాఫ్ ఏపీఐ గ్రాఫ్ బేస్డ్ క్వరీ అని చెప్పేసి నేను చదువుకుంటున్నప్పటి నుంచి వింటున్నాను, 2001-2 నుంచే వింటున్నాను నేను గ్రాఫ్ బేస్డ్ క్వరీ అని చెప్పేసి. బట్ నాకు ఎక్కువగా ఎక్కడ క్వరీ, ఆ కైండ్ ఆఫ్ క్వరీ నాకు ఎక్కడ వినపడదు. బట్ ఎస్పెషలీ ఈ ఫేస్బుక్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఈ ఫీల్డ్స్ అన్ని తీసుకొస్తా వచ్చారన్నమాట. ఫస్ట్ ఈవెన్ గ్రాఫ్ క్యూఎల్ కూడా ఫేస్బుక్ నుంచి వచ్చిన ప్రోడక్ట్, గ్రాఫ్ క్యూఎల్ ఇన్వెంటెడ్ బై ఫేస్బుక్. మొత్తానికి అయితే ఏమవుతుంది అనేది ఏంటి తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు పోస్టులు కానీ ఈమెయిల్స్ కానీ, ఈకామర్స్ అప్లికేషన్స్కి సంబంధించిన డేటా కానీ,
ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాం. ఆ ప్యాటర్న్ పేరేంటి అని అంటే మాస్టర్ డీటెయిల్ ప్యాటర్న్. సో ఒక చోట అన్ని కలిపి మాస్టర్లో డిస్ప్లే చేస్తాం, దట్ ఈస్ లైక్ సమ్మరీ. ఏదైనా ఒక ఇండివిజువల్ ప్రోడక్ట్ సంబంధించింది కానీ, ఇండివిజువల్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ సెలెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూసుకోవాలంటే, కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవాలంటే దాన్ని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పోస్ట్ వచ్చేటట్టు. సో ఈ సినారియోస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము డేటాబేస్ని బాగా ట్రబుల్ చేస్తున్నాం, ఒక నెంబర్ వన్. రెండో నెంబర్ ఏంటి అని అంటే, ఈ ఏపీఐస్ రాసేటప్పుడు కూడా దాని గురించి చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు రైట్ లాట్ ఆఫ్ ఏపీఐస్, ఎండ్ పాయింట్స్ రాయడం, ఇవన్నీ చాలా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ వీ నీడ్ ఎ బెటర్ మెకానిజం దాన్ దిస్ ఆల్. వీటన్నిటికంటే కూడా ఒక బెటర్ మెకానిజం మనకైతే కావాలి. ఆ మెకానిజం కోసం వీళ్ళు ఒక కొత్తది ఇంప్లిమెంట్ చేశారు. ఆ కొత్తది ఇంప్లిమెంట్ చేసిందే ఈ గ్రాఫ్ క్యూఎల్. అంటే ఏంటంటే, క్వెరీ చేసేటప్పుడు మనకి ఏ డేటా అయితే కావాలో దాన్ని ఈజీగా ఫెచ్ చేసుకునేటట్టు. ఇప్పుడు ఒకసారి నేను డేటాబేస్తో మాట్లాడాను అని అంటే, డేటాబేస్కి క్వెరీ చేశాను అంటే డేటాబేస్ అన్నీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఓన్లీ సెలెక్టెడ్ ఫీల్డ్స్ మాత్రమే కావాలనుకోండి, ఆ సెలెక్టెడ్ ఫీల్డ్స్ని తెచ్చుకోవడానికి నేను కొద్దిగా కష్టపడాలి కదా. ఇప్పుడు ఒకసారి ఎన్ఈఎంలో పెద్ద డేటా లేదు నాకు తెలిసి, కానీ షో కలెక్షన్స్ ఇక్కడ యూనికార్న్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా? ఓకే, యూనికార్న్స్లో ఉన్న డేటాను తెచ్చుకోవాలి అని అంటే db.unicorns.findOf అనగానే యూనికార్న్స్లో ఉన్న అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుంది ఇక్కడ. కానీ నాకు ఆ యూనికార్న్ నేమ్, ఆ యూనికార్న్ జెండర్ ఈ రెండే కావాలనుకోండి, ఎలా తెచ్చుకుంటాం? ఫైండ్లో ఇచ్చేటప్పుడు క్వెరీ ఉంటుంది, అది అది ప్రొజెక్షన్ కాదు. నేను దాని గురించి మాట్లాడలేదు, ఒకసారి చెప్తాను. నేను దాని గురించి నేను మాట్లాడలేదు, ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. మాట్లాడతాను ఇంకా ఒకసారి. మోంగో ఫీల్డ్ సెలెక్షన్ అని చెప్పేసి మనకి ఉంది. సో ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్లో మాస్టరింగ్ ఫైండ్ అని అంటే, ముందు ఫైండ్ చేసిన తర్వాత మీకు ఏవేవి కావాలో మనం ఇక్కడ ప్రొజెక్షన్ ఇలా ఇవ్వచ్చు. దీన్ని ప్రొజెక్షన్ అంటాం, ఏమేమి డిస్ప్లే చేయాలి అని. సో దాన్ని ఎలా చేస్తాము అని అంటే, ఫైండ్ అన్న తర్వాత ఎంటీ ఆబ్జెక్ట్ పాస్ చేయండి, నల్లు పెట్టినా సరిపోతుంది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఎందుకంటే అది క్వెరీకి సంబంధించింది. రెండవది మీకు ఏమేమి కావాలి అని చెప్పడానికి సంబంధించింది, నేమ్ ఈజ్ వన్ కామా జెండర్ ఈజ్ వన్ అని అన్నప్పుడు మనకి నేమ్ జెండర్ మాత్రమే వచ్చినాయి. అఫ్ కోర్స్ ఐడి కూడా వచ్చింది. ఐడి ఈజ్ డిఫాల్ట్, ఐడి నాకు వద్దు అని అనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే అండర్స్కోర్ ఐడి ఈజ్ 0 అని పెడితే ఐడి కూడా రాదు. అంటే నాకు ఇదే ఫీల్డ్స్ కావాలి అని అంటే నేను ఈ రకంగా క్వెరీ చేసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? ఈ రకంగా మనం క్వెరీ చేసుకోవచ్చు. ఇమాజిన్ ఇప్పుడు నాకు ఏ ఫీల్డ్స్ కావాలో తెలియదు, డైనమిక్గా ఫీల్డ్స్ చేంజ్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కసారి నేము జెండర్ కావాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి నేము వ్యాంపైర్స్ కావాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి నేము వెయిట్ కావాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి వెయిట్ మాత్రమే కావాలనిపిస్తుంది. ఇట్లా ఇట్లా నేను ఏ రకంగానైనా నేను ఫిల్టర్ చేసుకోవచ్చు, అంటే ఏ రకంగానైనా నేను సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాంటి సెలెక్షన్స్ చేసుకునేటప్పుడు మనము డైనమిక్గా క్వెరీని మాడిఫై చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను రాసిన ఈ పర్టికులర్ పార్ట్, ఇప్పుడు నాకు
డైనమిక్ గా నాకు వ్యాంపైర్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ వ్యాంపైర్స్ వన్ అని రాయాలి. అంటే ముందుగానే నేను ఏపీఐస్ లో ఇవి కావాలంటే నేను ఇలా రాయాలి అని చెప్పి పెట్టలేను. సో సెలెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఈజ్ బికమింగ్ కాంప్లెక్స్. అది కూడా నెస్టెడ్గా ఉన్నప్పుడు ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది. ఒక దాంట్లో ఒకటి ఉన్నప్పుడు ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది. సో వాటన్నిటికీ ఒక సొల్యూషన్. అంటే ఏంటి సొల్యూషన్ అంటే సెలెక్షన్. మెయిన్ వీళ్ళు సాల్వ్ చేసే ప్రాబ్లం ఈజ్ సెలెక్షన్. నాకు ఇది కావాలంటే ఇది మాత్రమే కావాలి అనేది వీళ్ళు ఫస్ట్ సాల్వ్ చేసిన ప్రాబ్లం. అది ఎటువైపు నుంచి, బ్యాక్ ఎండ్ వైపు నుంచి. డేటాబేస్ని తంగ్ చేసి కాదు, డేటాబేస్ ఇచ్చేది డేటాబేస్ ఇస్తుంది. డేటాబేస్ని వీళ్ళు పదే పదే మాడిఫై చేయరు. గ్రాఫ్క్యూఎల్ వాళ్ళు, గ్రాఫ్క్యూఎల్ ఏం చేస్తారంటే ముందుగానే ఫస్టే ఫెచ్ చేసి పెట్టుకుంటుంది, ఫెచ్ చేసిన దాంట్లో నుంచి అప్లికేషన్ లెవెల్లో ఫిల్టర్ చేసి ఇస్తుంది. ఓకే, సో మనము ఓవరాల్గా మన టార్గెట్ ఏముండాలి, డేటాబేస్ని డిస్టర్బ్ చేయకుండా, ఎక్కువ లోడ్ డేటాబేస్ మీద పెట్టకుండా మోస్ట్ ఆఫ్ ద లాజిక్ అప్లికేషన్లో రాసేలాగా చేయడం. కానీ అప్లికేషన్లో రాసేటప్పుడు మనకి విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. మనము ఒక్కొక్క ఫీల్డ్కి సెలెక్ట్ నేమ్ అండ్ జెండర్ అని అన్నాం అనుకో, దానికి ఒక సపరేట్ ఏపీఐ రాయాలి. సెలెక్ట్ నేమ్ అండ్ వెయిట్ అని అన్నాం అనుకో, దానికి సపరేట్ ఏపీఐ రాయాలి. ఇలాగ సపరేట్ సపరేట్ ఎండ్ పాయింట్స్ రాసుకోవడం చాలా చిరాకైన పని. అండ్ ఈ సెలెక్షన్స్ అనేవి చాలా వెరైటీగా ఉంటాయి, అందుకని డైనమిక్గా చేయడం అనేది కాంప్లెక్స్ టీక్తో కూడుకున్నది. దీనికి ఒక సింప్లిఫైడ్ ఆన్సర్ వీళ్ళు ఇచ్చారు. ఇది యాక్చువల్గా వీళ్ళు చేసే ప్రాబ్లం, వీళ్ళు చేసే సొల్యూషన్ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రైమరీగా అంటే ఇది. రెండోది ఏంటి అని అంటే ప్రీఫెచ్చింగ్. ఇక్కడ డైరెక్ట్గా అన్ననే అన్నాడు కదా ఏమని, నో ఓవర్ ఆర్ అండర్ ఫెచ్చింగ్. ఎక్కువ ఫెచ్ చేయాల్సింది లేదంటే ఎక్కువ డేటా ఫెచ్ చేయాల్సింది కాదు, ఓన్లీ ఐడియాస్ మాత్రమే వచ్చేటట్టు కాదు. ఏం కావాలో అవే తెచ్చుకునే కెపబిలిటీ దీంట్లో ఉంది. ఓవర్ ఫెచ్చింగ్ అండర్ ఫెచ్చింగ్ లేదు. ర్యాపిడ్ ప్రొడక్ట్ ఇటరేషన్స్ ఆన్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ నుంచి మనము కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కొద్దిగా బెటర్గా కమ్యూనికేట్ అవుతాం. ఓకే, ఓకే, ఇన్సైట్ఫుల్ అనలిటిక్స్ ఆన్ బ్యాక్ ఎండ్. ఇది ఒక మంచి థింగ్. ఏంటి అని అంటే బ్యాక్ ఎండ్ వెరీ గుడ్, దాన్ని బ్యాడ్ గుడ్ అని అనడానికి ఏం లేదు. ఎందుకంటే దాని పని ఏదైతే ఉందో డేటాని స్టోర్ చేసుకోవడం, డేటాని రెస్ ఇవ్వడం, ఈ రెండు పనులు సూపర్గా చేసి పెడుతుంది, హ్యాపీ. కానీ ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాలి, ఏంటి ఏ పర్టిక్యులర్ కలెక్షన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనకి క్వెరీ అవుతుంది, ఎక్కువగా అడుగుతున్నారు. అలాంటి ఇన్సైట్స్, అలాంటి అనలిటిక్స్ కావాలి. దేన్ని బేస్ చేసుకుని ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ఆ సెర్చ్లన్నిటికీ ప్రీఫెచ్చింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎంత లేకపోతే అంత క్విక్గా ఎట్లా జరిగిపోతుంది సార్? ఇప్పుడు మీరు అనుకుంటారు కానీ నేను ఇక్కడ రియల్మీ తీసేసి ఇప్పుడు వివో పెట్టుకున్నాను. వివో తీసేసి ఇట్లా పెడితే నాకు, సారీ వివో వచ్చింది, రియల్మీ తీసేయంగానే వివో ఇంత క్విక్గా ఎట్లా జరిగిపోతుంది? ఓకే, ఫ్రంట్ ఎండ్లో జరుగుతుంది అది బాగానే ఉంది, కానీ డేటా తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు నేను వివో టీఎక్స్ 5G అనగానే టక్కన ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఈ డీటెయిల్ నా దగ్గర ఉందా? అంత క్విక్గా ఎట్లా వస్తుంది అని అంటే వీళ్ళు ప్రీఫెచ్ దీన్ని ఎవరెవరు ఎక్కువ ఏ ప్రోడక్ట్ మీద ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అనేది వీళ్ళు ఆల్రెడీ ముందుగానే ప్రీఫెచ్ చేసేసి ఈ కైండ్ ఆఫ్ క్వరీ వచ్చిందంటే ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇవ్వాలి అనే ప్రీఫెచ్చింగ్ అనేది మన గ్రాఫ్క్యూఎల్ బాగా చేయగలదు. లేకపోతే ఫేస్బుక్ అంత స్పీడ్గా మనకి డేటా ఇవ్వదు. కంపారిటివ్లీ మీరు ట్విట్టర్తో తీసుకున్నా, లేకపోతే ట్విట్టర్ ఈజ్ నాట్ ఎ హ్యూజ్ థింగ్, వాళ్ళకి కంటెంట్ ఉంటుంది కానీ ఇమేజ్లు వీడియోలు నానా చెత్త ఏమి ఉండదు దాంట్లో. ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఇమేజెస్ ఎక్కువ ఉన్నా సరే పాపం క్విక్నెస్ లేదు. యాక్చువల్గా మీకు తెలుసో లేదు,
ఫేస్బుక్ ఉన్నంత గొప్ప అప్లికేషన్ అయితే కాదు. ఫేస్బుక్ సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద బిగ్గర్ రీజన్ ఈజ్ గ్రాఫ్క్యూఎల్. మీకు అనిపించకపోవచ్చు ఫేస్బుక్ నిజంగా సక్సెస్ఫుల్ ఏంటి సార్ అని, కానీ నిజంగా సక్సెస్ఫుల్. ఓకే, సో నేను ఏం చెప్తున్నాను, ఒకటి ఓవర్ ఫెచ్చింగ్ లేదు, అండర్ ఫెచ్చింగ్ లేదు, తర్వాత ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్గా మనము ఇంటరాక్ట్ అవ్వగలిగేటట్టు, మనకు కావాల్సిన ఫీల్డ్స్ని డైరెక్ట్గా ఇంటరాక్షన్ తోటి, ఇటరేషన్స్ తోటి మనం చేసుకునేటట్టు, అనలిటిక్స్ కోసం కానీ. లాస్ట్ది స్కీమా బేస్డ్. స్కీమా బేస్డ్ అంటే అఫ్ కోర్స్ స్కీమా అల్టిమేట్గా మళ్ళీ రాసేది మనం సచ్చినట్టు మొంగూస్లోని, కానీ ఇక్కడ మనం ఏమి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇస్తున్నాము, ఏమి ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ తీసుకుంటున్నాము అనేదాన్ని ముందుగానే, అంటే క్వెరీ పర్స్పెక్టివ్లో, స్కీమా అనేది మన డేటాబేస్ పర్స్పెక్టివ్లో, టైప్ సిస్టమ్ ఏంటి అని అంటే వచ్చే రిక్వెస్ట్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ మనకి డేటాబేస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని అవతల బ్రౌజర్కి పంపించేటప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉండే ఆర్గ్యుమెంట్స్, అంటే డేటా టైప్, ఇవి రెండింటిని మనం ముందుగానే టైప్ డెఫినేషన్లో మనం చేసుకుంటాం. ఓకే, సో ఎనీవేస్ నేను ఒక చిన్న ఒక ఇన్సైట్ ఏమి ఇచ్చాను అని అంటే, సపోజ్ ఇప్పుడు ఇంత పూర్తిగా అర్థం కాదు, మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది, కానీ ఓవరాల్గా మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, బ్యాకెండ్లో ఏదైతే ప్రతిసారి ప్రతి చిన్న విషయానికి క్వరీ రాసి సర్వర్ని అడిగి సర్వర్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకునే ఈ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ని మనకి గ్రాఫ్క్యూఎల్ మినిమైజ్ చేస్తుంది. మనకి ఏ ఫీల్డ్స్ అయితే కావాలనుకుంటున్నామో సర్వర్ నుంచి, ఆ ఫీల్డ్స్ని మాత్రమే మనము రిసీవ్ చేసుకునేటట్టుగా కూడా ఇది చేయగలుగుతుంది. ఇది ఓవరాల్గా జరిగిన పాయింట్. ఓకే, సో దట్స్ వాట్ ద ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేయడానికి ఏం చేయాలి అని అంటే, గ్రాఫ్క్యూఎల్ అనేది ఒక క్వెరీ మెకానిజం, కానీ దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి, దాన్ని సెటప్ చేయాలి కదా, సర్వర్, ఒక సర్వర్ సెటప్ చేసుకోవాలి కదా. అల్టిమేట్గా మనం రిక్వెస్ట్ పంపిస్తే డేటాబేస్ అనేది సపరేట్గానే ఉంది ఇప్పటికి కూడా. ఫ్రంట్ ఎండ్ అనుకోండి, మన ఫ్రంట్ ఎండ్ కూడా సపరేట్గానే ఉంది. ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్గా డేటాబేస్ తోటి అయితే మాట్లాడలేము, మధ్యలో గ్రాఫ్క్యూఎల్ వస్తుంది. కానీ గ్రాఫ్క్యూఎల్ అనేది ఒక స్టాండర్డ్ అంతే, అదొక అప్రోచ్. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం రకరకాల సర్వర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద సర్వర్ ఈజ్ అపోలో గ్రాఫ్క్యూఎల్ వర్సెస్, ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ రిడక్స్ బేస్డ్ క్వెరీంగ్, ఇది రీప్లేస్ చేసేస్తుంది 1 or 2 years, అప్పటి వరకు ఎంజాయ్ చేయండి. యూఆర్ఎల్ యూఆర్క్యూఎల్ అని చెప్పేసి ఒక మెకానిజం ఉంది, ఎక్స్ప్రెస్ బేస్డ్ గ్రాఫ్క్యూఎల్ ఒక మెకానిజం ఉంది. నేను వీటిని వాడదలుచుకోలేదు, ఐఎమ్ డైరెక్ట్లీ యూజింగ్ అపోలో బేస్డ్ గ్రాఫ్క్యూఎల్. అపోలో అనేది ఒక అప్లికేషన్, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మనం చేయాలి. సో వీటన్నిటి కోసం నేను ఒక, నాకైతే బాగా నచ్చింది ఆ పర్టిక్యులర్, అచ్చా ఇది మోంగో డిబియా, వేర్ ఇస్ ద గ్రాఫ్క్యూఎల్ ఆన్ క్యూ, ఈ ఆర్టికల్ అయితే బాగుంది, మన తరపు నుంచి కూడా ఇవ్వడం మంచిదే, నేను చేపిస్తున్నాను, దీన్ని చూద్దాం. సో ముందు మనం ఒకసారి ఇది ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారో చూసేస్తే తర్వాత మనము చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుని దాంట్లో అపోలో సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, గ్రాఫ్క్యూఎల్ ట్యాగ్ అని ఒకటి ఉంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, మోంగూస్ అయితే తప్పకుండా కావాలి. మోంగూస్ ఈజ్ ఫర్ కనెక్టింగ్ టు ద డేటాబేస్. ఇవి రెండు ఏం చేస్తానంటే సర్వర్ని సెటప్ చేస్తాయి. ఇప్పుడు మీరు సపరేట్ సపరేట్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ రాయాల్సిన పని లేకుండా ఇదే
మీకు సెటప్ చేసిస్తాయి. అట్లా అని చెప్పేసి పని కంప్లీట్గా జీరో అయిపోదు, దీనికి చేయాల్సిన చాకరీ దీంట్లో ఉంటుంది. ఓకే, సో లెట్ అస్ నాట్ వేస్ట్ ద టైం, లెట్ అస్ జంప్ ఇన్ టు ఇట్. సో లెట్ మీ గో ఫర్ NEM 29 GraphQL ఓపెన్ ఫోల్డర్ NEM 29 GraphQL క్రియేట్ ఓపెన్ ఫోల్డర్. దీంట్లో NPM ఇప్పటివరకు నేను ఇప్పటివరకు చేసి చూపించలేదు మీకు, అది నేను ఇప్పుడే చూపిస్తున్నాను. NPM init ఐఫన్ y ఇదేంటి అని అంటే ప్యాకేజ్ డాట్ జేసన్ ని క్రియేట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి సార్ అని అంటే, మన దగ్గర ఏమేమైతే డిపెండెన్సీస్ ఉన్నాయో వాటన్నిటి ఇన్ఫర్మేషన్ దీంట్లో రెడీగా ఉంటుందని. అదే కాకుండా నోడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి నోడ్ సర్వర్ అని స్టార్ట్ చేస్తున్నాం కదా, దాని బదులు ఏదైనా మీరు వేరే కమాండ్ తోటి ఏమైనా స్టార్ట్ చేయించుకోవాలనుకుంటే వాటిని ఇక్కడ రాసుకోవచ్చు. యాక్చువల్గా అది నేను ఎట్లా చేయాలో చూపిస్తాను. ముందైతే నేను గ్రాఫ్ క్యూల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇది ముందైతే క్రియేట్ చేయడం ఇంపార్టెంట్, చేసేసాను. చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాల్సిన మూడు, ఈ మూడింటిని ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. దీంట్లో కూడా మీకు తెలియకుండానే ఎక్స్ప్రెస్ సర్వర్ ఉందని మర్చిపోకండి. సో ఇది అపోలో సర్వర్ అనేది ఎక్స్ప్రెస్ సర్వర్ నెత్తి మీదనే రన్ అవుతుంది అల్టిమేట్గా. ఇదేం పెద్ద సపరేట్ థింగ్ ఇంకా. సో ఇక్కడ మనకు రెండు మూడు విషయాలు కావాలి. ఒకటి స్కీమా అండ్ టైప్స్ మనం ఏవైతే డిఫైన్ చేయాలనుకుంటున్నామో, రిక్వెస్ట్లు మనకు వచ్చే రిక్వెస్ట్ని కూడా వ్యాలిడేట్ చేస్తుంది అన్నమాట. సో వాటన్నిటి కోసం మనము మోడల్ అని చెప్పేసి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రక్చర్ క్లీన్గా చెప్పేసేది చూడండి, ఇవి నోడ్ మాడ్యూల్స్. దానిపైన అంటే మోడల్స్ తీసుకోవడం, తర్వాత ఇండెక్స్ డాట్ జేఎస్, రిజాల్వర్, ఈ మూడు క్రియేట్ చేసుకోవాలి. సో ముందైతే నేను మోడల్స్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, అలాగే ఇండెక్స్ డాట్ జేఎస్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. రిజాల్వర్స్ డాట్ జేఎస్ ఈ మూడు ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే, మీరు ఎప్పుడు కూడా మోడల్స్లో నుంచి స్టార్ట్ చేయండి. మోడల్స్లో మీరు మెయిన్గా టైప్ డెఫ్ అని చెప్పేసి ఒక ఫైల్ తీసుకోండి. దీన్ని వీళ్ళు ఎట్లా డిఫైన్ చేశారో అలాగే డిఫైన్ చేసుకోండి. ఇది సింటాక్స్, ఈ నేమ్ అలాగే పెట్టుకోండి, ఎందుకంటే అపోలో సర్వర్ విల్ సెర్చ్ ఫర్ టైప్ డెఫ్స్ డాట్ జేఎస్ ఫైల్. సో టైప్ క్యాపిటల్ డి డెఫ్స్ వన్ సెకండ్. ఓకే, టైప్ డెఫ్స్ డాట్ జేఎస్. దీంట్లో రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా రాయాలి. సో దీన్ని ఫస్ట్ స్టేజ్గా తీసుకోండి సెట్టింగ్ అప్ థింగ్లో. టైప్ డెఫ్స్లో ఫస్ట్ గ్రాఫ్ క్యూఎల్ ట్యాగ్ని యూజ్ చేసుకోండి. దీన్ని డైరెక్ట్గా కాపీ చేయండి, చెప్తాను ఏం చేయాలి ఎందుకని, పేస్ట్ చేయండి. సో గ్రాఫ్ క్యూఎల్కి సంబంధించిన టైప్ డెఫినేషన్స్ని నేను గ్రాఫ్ క్యూఎల్ ట్యాగ్ నుంచి తెచ్చుకుంటున్నాను.
ఇది ఏం చేస్తుంది అని అంటే మన క్వెరీస్ని డిఫైన్ చేస్తుంది. సో ఆబ్వియస్గా మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ క్వెరీస్ ఏంటి అని అనుకుంటారు. క్వెరీస్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ద రిక్వెస్ట్స్ కమింగ్ ఫ్రమ్ బ్రౌజర్. మన బ్రౌజర్లో నుంచి నాకు వివోకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనడం ఉంది కదా. ఆ డీటెయిల్స్ అన్నిటినీ మనము తెచ్చుకోవడం కోసం మనకు రకరకాల క్వెరీస్ వస్తాయి. అంటే ఇప్పుడు గ్రీటింగ్స్ అనే క్వెరీ వచ్చింది అనుకో, గ్రీటింగ్స్ అనే రిక్వెస్ట్ వస్తే ఆ గ్రీటింగ్స్ అనే రిక్వెస్ట్ ఉందా లేదా ఇక్కడ అనేది ఫస్ట్ తెలియాలి కదా. ఫస్ట్ ఇక్కడే చెక్ చేసుకుంటుంది అసలు ఉంటే గ్రీటింగ్స్ అనే క్వరీ యాక్సెప్ట్ అయితే. క్వరీ అంటే యూఆర్ఎల్లో ఉండే ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్ అనుకోండి, దీస్ ఆర్ ఆల్ ఎండ్ పాయింట్స్. ఓకే, ఈ ఎండ్ పాయింట్ ఉంటే అప్పుడు దిస్ గివ్స్ యూ. నా రియాక్ట్ క్లాసెస్, రిడక్స్ టూల్ కిట్ క్లాసెస్ విన్న వాళ్ళకి గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను ఇది. ఐ డోంట్ రిమ్, మీరు గుర్తు తెచ్చుకుంటే తెచ్చుకోండి. RB 28 అప్లికేషన్ ఏది, ఏజ్ 28 కింద ఉందండి. మనం ఏం అప్లికేషన్ చేసుకున్నాం? చెప్తా చెప్తా, డోంట్ వరీ. నజీర్ మీరు RB 27 28 29 గుర్తులేదండి, రియాక్ట్ 24 అనుకుంటున్నాను నేను అయితే. ఓకే, హాస్పిటల్ మేనేజ్మెంట్ లో కూడా మనం యూస్ చేసాంలేండి రిడక్స్ టూల్ కిట్. దట్స్ ఓకే, చూద్దాం ఒక్క నిమిషం. సో ఇక్కడ APIs ని క్రియేట్ చేసినప్పుడు సర్వీసెస్ లో APIs ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ క్వెరీ అనే రాసేవాళ్ళం గుర్తుందా? ఇక్కడ ఎండ్ పాయింట్స్ లో ఒక్కొక్క గెట్ ఆల్ హాస్పిటల్స్ అనేది ఒక ఎండ్ పాయింట్. సో మనం ఎలా రాసేవాళ్ళం ఇక్కడ API హాస్పిటల్స్ API రాసుకునేటప్పుడు ఇక్కడ ఫీచర్స్ లో హాస్పిటల్ డీటెయిల్స్ మనం కాల్ చేసుకునేటప్పుడు ఇక్కడ గెట్ హాస్పిటల్ డీటెయిల్స్ అని, గెట్ హాస్పిటల్స్ అని మనం క్వరీ చేసుకున్నాం, రైట్? ఇది అంతే అనమాట. ఆఫ్కోర్స్ ఇది కంపేర్ చేసి చూపించాల్సింది ఏం లేదు. ఇదేంటి అంటే మీకు ఏ డేటా కావాలి అనేది యాజ్ అ ఫంక్షనల్ క్వరీగా కనపడుతూ ఉంటుంది మీకు అంతే. ఓకే, నేను ఎంత చెప్పినా మీరు ఒకసారి చూస్తే తప్ప మీకు అర్థం కావదు నిజంగా ఎట్లా వెళ్తుంది ఎట్లా వస్తుంది అనేది మీకు తెలియదు. సో నేను చూపిస్తాను, కంగారు పడతాను. module.exports. ఓకే ఫైన్, ఇక్కడ ఒక క్వరీ రాశాను. సో ఈ క్వరీ కనుక గ్రీటింగ్స్ అనే క్వరీ కనుక మనకు వస్తే, ఈ GraphQL సర్వర్కి వస్తే ఇది ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన రిజాల్వర్ అంటే క్వరీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది టైప్ డెఫ్ చేస్తుంది. ఆ క్వరీ వచ్చినప్పుడు ఏమి రెస్పాన్స్ ఇవ్వాలి అనేది ఈ రిజాల్వర్ చేస్తుంది. సో ఈ రిజాల్వర్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఒక ఫంక్షన్ లాగా అనమాట. దాంట్లో నేను ఈ రకంగా రాసుకుంటాను, రిజాల్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్వెరీ లోపల మనకి ఏమేమైతే క్వెరీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడే వస్తాయి అల్టిమేట్గా. ఇప్పుడు గ్రీటింగ్స్ అనే క్వెరీ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసి ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ చేసింది మనకు రెస్పాన్స్గా వెళ్తుంది. సో మనకి రెస్పాన్స్గా GraphQL ఈజ్ ఆసమ్ బదులు ఎడిపోలి ఈజ్ ఆసమ్ అని రాద్దాం. ఓకే, సో ఇది వర్క్ అయింది అని అంటే దట్స్ ద స్టోరీ. సో ఫైనల్గా నాకు రిజాల్వర్
రెడీ అయిపోయింది, టైప్ డెఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇండెక్స్ డాట్ జేఎస్ ని నేను రెడీ చేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనము సర్వర్ సెటప్ చేయడం ఎలా చేసామో ఇవన్నీ సెటప్స్ అన్ని అప్పోలో చూసుకుంటుంది. మీరు ఏమి చేయకండి, ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నేను అప్పోలో సర్వర్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, దీన్ని నేను స్టాండ్ అలోన్ సర్వర్గా రన్ చేసుకోవాలంట, అంటే క్రియేట్ సర్వర్ లాంటిది అనమాట. స్టాండ్ అలోన్ సర్వర్ రిజాల్వర్స్ని టైప్ డెఫ్ని తెచ్చుకున్నాను, తెచ్చుకుని ఒక సర్వర్ని క్రియేట్ చేసుకున్నాను. ఈ రిజాల్వర్స్ టైప్ డెఫ్స్ని పాస్ చేస్తూ ఒక సర్వర్ని క్రియేట్ చేసుకున్నాను, అపోలో సర్వర్ ఇది. దీన్ని నార్మల్ స్టాండ్ అలోన్ హెచ్టిటిపి సర్వర్ మీద రన్ చేస్తున్నట్టు అర్థం అని, విచ్ ఈస్ లిజనింగ్ ఆన్ 4000 పోర్ట్ నెంబర్. సో ఇది ఓవరాల్గా హ్యాండిల్ చేస్తున్నట్టు అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సర్వర్ని రన్ చేయాలి. రన్ చేయాలి అని అంటే నోడ్ మోన్ ఇండెక్స్ డాట్ జేఎస్. సో 4000 పోర్ట్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే గ్రాఫ్ క్యూఎల్ని రియాక్ట్లో నుంచి కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అది వేరే. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం చెక్ చేసుకుందాం, బ్రౌజర్లో నుంచి చెక్ చేసుకున్నట్టు చెక్ చేసుకుందాం. యూఆర్ఎల్ పంపించినట్టు కాదు, గ్రాఫ్ క్యూఎల్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించడానికి ఇంకొక సపరేట్ అప్రోచ్, దీనికి ఇంకొక సపరేట్ అప్రోచ్ ఉంది. ముందైతే బ్రౌజర్లోంచి ఎట్లా పంపించాలి అనేది చూసుకుందాం. సో హియర్ ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ కోలన్ 4000 అని అనగానే మనకి అపోలో సర్వర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో వాటిని క్లియర్ చేయండి. మీకు రాదు ఇది, ఇది ప్లెయిన్గా ఉంటుంది. మీకు ఇక్కడ రూట్లో అంటే మీకు యాక్చువల్గా ఉన్నదే ఒక క్వరీ, దాంట్లో ఏ క్వరీ ఏ క్వరీ ఉందంటే గ్రీటింగ్స్ క్వరీ ఉంది. ఈ గ్రీటింగ్స్ క్వరీకి నేను వేరియబుల్స్ డేటా ఏం పంపించిన అవసరం లేదు. దీనికి కనుక నేను క్వరీ రిక్వెస్ట్ పంపిస్తే నాకు రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ లాగా ఎడిపోలో ఈస్ ఆసమ్ అన్ని రెస్పాన్స్ వచ్చేసి ఇంతే. సో ఈ కైండ్ ఆఫ్ క్వరీస్ని మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ నుంచి అంటే రియాక్ట్ అప్లికేషన్ నుంచి మనము పంపిస్తాం. ఓకే, ఇప్పుడు మనము రియాక్ట్ నుంచి ఎట్లా పంపించాలనేది సెకండరీ. జావా స్క్రిప్ట్ ఎట్లా పంపించాలి, రియాక్ట్ నుంచి ఎట్లా పంపించాలని, ఎందుకంటే మనం ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అపోలోకి ఐ మీన్ గ్రాఫ్ క్యూఎల్ సర్వర్కి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనము ఇప్పుడు క్వెరీ ఎట్లా పంపించామంటే యాడ్ టూ నెంబర్స్ కోసం క్వెరీని పంపించాలంటే అంటే మనం ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి వాటికి ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తానంటే మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయాల్సింది టైప్ డెఫ్లో నుంచే. టైప్ డెఫ్లో రెండో లైన్లో మీరు కామా ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి, రెండో లైన్లో యాడ్ నెంబర్స్ అనే ఒక క్వెరీ కనుక ఈ అపోలో సర్వర్కి వస్తే రెస్పాన్స్గా ముందు వస్తే వచ్చేటప్పుడు రెండు ఆర్గ్యుమెంట్స్తో పాటు వస్తుంది, ఎందుకంటే టూ నెంబర్స్ని యాడ్ చేయాలి కాబట్టి. ఆ టూ ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ పాస్ చేయండి. పాస్ చేసేటప్పుడు మీరు ఎలా ఇస్తారు, ఇలా ఒక్క నిమిషం ఇక్కడ మీకు కనపడుతుంది, వేర్ ఈజ్ దాట్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడండి, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ క్యూఎల్ ఇక్కడ చూడండి. మనము ఆర్గ్యుమెంట్ నేమ్ ఏంటి, దాని డేటా టైప్ ఏంటి అనేది ముందుగానే ఇవ్వాలి. నేమ్ ఏ విచ్ ఈస్ ఆఫ్ టైప్ ఇంట్ క్యాపిటల్ ఐ తీసుకోవాలి. ఇవన్నీ డేటా టైప్స్ ఏమేమిటి అని గ్రాఫ్ క్యూఎల్ వెబ్సైట్లో దొరుకుతున్నాయి చూడండి, నాకు తెలిసిన అన్ని చూపిస్తాను మీకు. బి అనేది ఇంట్, రిజల్ట్గా ఏమొస్తున్నాయి అని అంటే ఇంట్ వస్తుంది. సో నేను నా క్వెరీ సింటాక్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని డిఫైన్ చేసేది ఇప్పుడు మనము ఇక్కడ డిఫైన్ చేయబోతుంది. క్వరీలో రెండో క్వరీ కింద యాడ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్. ఇప్పుడు మనము క్వెరీ చేసినప్పుడు టూ నెంబర్స్ కోసం క్వరీ చేసినప్పుడు ఆ మనం అక్కడి నుంచి పంపించే డేటా ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ డేటా రెండో ఆర్గ్యుమెంట్లోకి వస్తుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని పేరెంట్ అంటాము, అంటే దీని పేరెంట్ ఏమైనా ఉంటే ఆ పేరెంట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది అవసరం లేదు మనకి.
ఏవైతే ఆర్గ్యుమెంట్స్ అక్కడి నుంచి పాస్ చేస్తాం అవి ఇక్కడికి వస్తాయి ఏఆర్జిఎస్ లో. మీరేం చేయాలంటే జనరల్గా మీరు ఆ రెండింటిని రీడ్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్. సరే, రిటర్న్ ఆర్గ్స్ డాట్ ఏ ప్లస్ ఆర్గ్స్ డాట్ బి. ఎందుకంటే పేర్లు మనం ఏం పెట్టుకున్నాం అంటే ఏ కామా బి అని పెట్టుకున్నాం. ఇక్కడ పారామీటర్ నేమ్స్ అని అనుకోండి వీటిని, ఆర్గ్స్ డాట్ ఏ కామా ఏ ప్లస్ ఆర్గ్స్ డాట్ బి. ఇప్పుడు మనం రెడీ, మన మన సర్వర్ రెడీ. జస్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి రెండోది కూడా ఉంటుంది ఇక్కడ చూసారు. మీరు మీ క్వెరీ ఏం చేయాలి అనేది ముందుగానే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటుంది. సేమ్ క్వెరీని మనం రియాక్ట్లో కావాలంటే, జావా స్క్రిప్ట్లో కావాలంటే మనం పంపించేసుకుంటాం. నేను అది ఎట్లా ఉంటుందో చూపిస్తాను, మీ ముందే చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయాల్సిన క్వరీ ఏదైతే ఉందో, లాస్ట్ టైం ఆల్రెడీ ఉన్న క్వరీని మొత్తం తీసేస్తాను. ఇప్పుడు నేను ఓన్లీ యాడ్ టూ నెంబర్స్ క్వరీని మాత్రమే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టూ నెంబర్స్ క్వరీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంతో పాటు వేరియబుల్స్ని కూడా పంపించాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెండు, ఇక్కడ మీరు రెండు నెంబర్స్ని యాడ్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ క్వెరీ ఎలా కన్స్ట్రక్ట్ అవ్వాలి అనేది గ్రాఫ్ క్యూలో ఆల్రెడీ చెప్పేసింది. ఇలా ఉండాలి నీ క్వెరీ అని. దీన్ని మీరు కన్స్ట్రక్ట్ చేయలేదు, ఆల్రెడీ గ్రాఫ్ క్యూలో కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది మీకు. ఇక్కడ వాల్యూస్ పంపించేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా పంపించుకోవాలి. ఇక్కడ 10, 20. ఇప్పుడు నేను క్వెరీని ఎగ్జిక్యూట్ చేసుకుంటే నాకు ఆన్సర్ 30 అని వచ్చేసింది. సో మనం ఏదైనా క్వెరీ పారామ్స్ లాంటివి పంపించుకోవాలనుకున్నప్పుడు ఈ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ఈఎంలో షో కలెక్షన్స్ అని చూస్తే ఎంప్లాయీస్, ప్రోడక్ట్స్, స్టూడెంట్స్, యూనికార్న్స్ అని ఉన్నాయి. ప్రోడక్ట్స్ అనే పెద్దదా, డిబి డాట్ ప్రొడక్ట్స్ డాట్ ఫైండ్ అవుట్. టోటల్ ప్రైస్ రెండు ఉన్నాయి కదా, కూల్ సరిపోతుంది. సో దీనికి యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ దీనికి సంబంధించిన మోడల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి వస్తాము. అన్ఫార్చునేట్లీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన మోడల్ని మనం ముందుగానే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మోడల్ని క్రియేట్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను, ప్రొడక్ట్స్ డాట్ మోడల్ డాట్ జేఎస్. ఒక్క నిమిషం, నేను వీళ్ళు ఎట్లా ఫాలో అయ్యారో మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి, గొడవ ఉండదు. నేను ఇది ఇంత ఎందుకు రాయట్లేదు అని అంటే ఆల్రెడీ మన దగ్గర ఓహోహో. ఒక్క నిమిషం, ముందు వీడు ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఏంటి అని అంటే మోంగో డిబిని సెటప్ చేయడం నుంచి స్టార్ట్ చేశాడు. మోంగో డిబిని సెటప్ చేయడం నుంచి స్టార్ట్ చేశాడు. సో మోంగో డిబిని ముందు సెటప్ చేసేద్దాం. కాపీ ఇండెక్స్ డాట్ జేఎస్ లోకి వెళ్ళి అది ఎక్కడ పోలో సర్వర్ పైన పెట్టాడా, కాకపోతే మోంగూస్ మనకు లేదు కాబట్టి మనము దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. మోంగూస్ ఇక్కడ మోంగో డిబి కోలన్ లోకల్ హోస్ట్ 4 2700. ఇక్కడ ఏంటి అని అంటే మన డేటాబేస్ నేమ్ వచ్చేసి NEM 29. సో కనెక్షన్ అయిపోతుంది. సేవ్ చేయగానే డిబి కనెక్టెడ్ అని అంది అని అంటే కనెక్షన్ కరెక్ట్గానే ఎస్టాబ్లిష్ అయింది అని అర్థం. ఇప్పుడు మనము మోడల్ మీద మనం ఫోకస్ చేద్దాం. అయితే నేను ఇది ఎందుకు చూశాను అని అంటే మోడల్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాడని చూస్తున్నాను. ఇక్కడ చూడండి, మోడల్స్ లోపల స్టూడెంట్ డాట్ జేఎస్ అని అన్నాడు. సో ఇక్కడ మోడల్స్ లోపల నేను ఇంకా ఆల్రెడీ మోడల్స్లో ఉన్నాను కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు, ప్రోడక్ట్ డాట్ జేఎస్ అని పెట్టేసుకున్నాను. దీంతో ఇప్పుడు మనము
ఒక మోడల్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో కాన్స్ట్ మొంగూస్ ఈక్వల్ టు రిక్వైర్ మొంగూస్. తర్వాత మనం ఇప్పుడు ప్రోడక్ట్ కాబట్టి డైరెక్ట్గా మోడలే క్రియేట్ చేసేస్తున్నాడు. రెండు స్టెప్పులు చేసుకోవాలంటే రెండు స్టెప్పులు చేసుకోండి, నేను ఒకటే స్టెప్లో చేసేస్తాను. ఇప్పుడు కాన్స్ట్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు మోంగూస్ డాట్ మోడల్ ఆఫ్ ప్రొడక్ట్ కామా స్కీమా ఇచ్చేస్తాను. స్కీమా ఏంటి? సో ఇక్కడ మనకు ఐడి ఇవ్వకండి, టైటిల్ ఈజ్ స్ట్రింగ్, తర్వాత ప్రైస్ ఈజ్ ఎ నెంబర్. ప్రైస్ ఈజ్ నెంబర్ కాదు ఇంట్. ఒకవేళ మీరు ఫ్లోట్ అయితే ఫ్లోట్ పెట్టుకోండి, ప్రస్తుతానికి మీరు ఎక్కువ కంగారు పడకండి, ఇంటిజర్ వదిలేసి పెట్టేసుకోండి. సో నేను మోడల్ క్రియేట్ చేశాను, ఈ మోడల్ని ఎక్స్పోర్ట్ చేయాలి. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్. దీన్ని మనం టైప్ టైప్లో వాడుకోవాల్సి ఉంటుంది. కాన్స్ట్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ డాట్ స్లాష్ ప్రోడక్ట్ డాట్ జేఎస్. ప్రొడక్ట్స్ కా ప్రొడక్ట్స్ తప్పనే, అది యాక్చువల్గా ప్రోడక్ట్ అని ఇవ్వండి, మోడల్ కదా అది, దాన్ని ప్రొడక్ట్స్ అని ఇవ్వడం మంచిది కాదు. ప్రోడక్ట్ ప్రోడక్ట్ డాట్ జేఎస్ ఏమైంది ఇక్కడ? కెనాట్ ఫైండ్ ప్రొడక్ట్స్ డాట్ జేఎస్ సేవ్. ప్రైస్ ఇంట్, నేను తప్పు చేసింది ఏంటి అని అంటే ఇక్కడ ప్రైస్ నెంబర్ అండ్ ఇక్కడ కూడా స్ట్రింగ్ క్యాపిటల్ ఎస్, అయితే ఇక్కడ కూడా నెంబర్ క్యాపిటల్ ఎన్. అది టైప్ డెఫిల్ కలబట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి అలా చెప్తాను. సరే, నేను నా మాంగోస్ మోడల్ని నేను డిఫైన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత రిజాల్వర్లోకి వచ్చి ఇప్పుడు టైప్ డెఫ్లోకి వచ్చి నాకు ఏం కావాలి ఇప్పుడు? యాక్చువల్గా ప్రోడక్ట్స్ కావాలి కదా. ప్రోడక్ట్స్ కావాలంటే ఏం చేయాలి నేను? ఇక్కడ వీడు ఇచ్చిందేమో ఈ ఫ్లోలో క్రియేటింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్ గురించి ఇచ్చాడు, దట్ ఈస్ డైరెక్ట్లీ మ్యూటేషన్ అని. మ్యూటేషన్ గురించి నెక్స్ట్ వెళ్తాను, దానికంటే ముందు నిన్ను గెట్టింగ్ స్టూడెంట్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అని, స్టూడెంట్స్ అని నాకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు నాకు అందరు స్టూడెంట్స్ని నేను రెస్పాండ్ చేయాలి. దానికోసం నేను టైప్ డెఫ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఓకే, నేను చూపిస్తా చూడు. ఇప్పుడు నాకు రిక్వెస్ట్ ఎలా వస్తుంది? గెట్ ఆల్ స్టూడెంట్స్ అని రిక్వెస్ట్ వస్తుంది. వచ్చేటప్పుడు నాకు ఆర్గ్యుమెంట్గా ఏమీ రాదు, కానీ రెస్పాన్స్ మాత్రం స్టూడెంట్స్ రెస్పాన్స్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో సారీ, ఇక్కడ ప్రోడక్ట్స్కి సంబంధించి ఓకే. సో నేను మోడల్ని నేను వేరే చోట యూజ్ చేస్తా, కంగారు పడకండి. ముందు ఇక్కడైతే ఫస్ట్ నాకు ఇక్కడ ప్రోడక్ట్ డాట్ జేఎస్ కూడా అవసరం లేదు, ఇక్కడ నేను సపరేట్ టైప్ టైప్ క్రియేట్ చేసుకుంటాను కదా. టైప్ ప్రోడక్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఐడి ఈజ్ క్యాపిటల్ ఐడి, టైటిల్ ఈజ్ స్ట్రింగ్, ప్రైజ్ ఈజ్ ఐండ్. ఇక్కడ ఇది డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు గెట్ స్టూడెంట్స్ అని క్రియేట్ చేసినప్పుడు నాకు రెస్పాన్స్ ఏం రావాలి? అరే ఆఫ్ స్టూడెంట్స్ అని రావాలి. జనరల్గా మీరు ఎట్లా రాస్తారంటే స్టూడెంట్ అరే అని రాస్తారు, కానీ ఇలా రాయకండి.
ఒక అరేలో స్టూడెంట్ అని పెడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అని అంటారు. సో నా టైప్ డెఫ్ గెట్ ఆల్ స్టూడెంట్స్ అనే రిక్వెస్ట్ వచ్చినప్పుడు నాకు స్టూడెంట్స్ అరే రెస్పాన్స్గా ఇవ్వాలి అనే డెఫినేషన్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ స్టూడెంట్లో ఏమేమి ఉండాలి అనేది కూడా ఇక్కడ చేయించుకున్నాను. సారీ సారీ, స్టూడెంట్ కాదు ప్రొడక్ట్. ఇక్కడ కూడా సారీ, గెట్ ఆల్ ప్రొడక్ట్స్, దీనికి సంబంధించిన రిజాల్వర్ కూడా రాసుకోవాలి. వెన్ ఐ హ్యావ్ దిస్ గెట్ ఆల్ ప్రొడక్ట్స్ ఈజ్, నీకు ఇక్కడ రిక్వెస్ట్ ఏం రాదు. సో రెస్పాన్స్ మాత్రం నేను స్టూడెంట్స్ నేను ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న చిన్న కేర్ తీసుకోవాలి. మనం ద కేర్ ఈజ్ ఈ కాల్స్ అన్ని కూడా అసింక్రోనస్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం అసింక్రోనస్ ఫంక్షన్స్ అంటే ప్రామిస్ బేస్డ్ ఫంక్షన్స్గా డిఫైన్ చేసుకోవాలి. సో ఇఫ్ ఏదైతే కాల్ బ్యాక్ డిఫైన్ చేస్తున్నానో దాన్ని నేను అసింక్ కాల్ బ్యాక్గా డిఫైన్ చేస్తాను, అసింక్రోనస్ ఫంక్షన్గా డిఫైన్ చేస్తాను. వేర్ ప్రొడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు మన స్టూడెంట్ మోడల్ కావాలి, ఎందుకంటే స్టూడెంట్ మోడల్లోనే మనము క్వరీ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడే రాద్దాం అనుకుంటున్నాను, స్టూడెంట్ సారీ 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 ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ మోడల్స్లో నుంచి తెచ్చుకున్నాను డాట్ ఫైండ్ ఆఫ్ అని నేను ఇచ్చినప్పుడు, దీని కాకపోతే ఈ కాల్ మాత్రం నేను అవెయిట్లో రాసుకున్నాను, అసింక్ అవెయిట్ సింటాక్స్ని ఫాలో అవుతున్నాను. అంటే ఇప్పుడు ఈ లైన్ వెయిట్ చేస్తూ ఉంటుంది టిల్ దిస్ మోంగో డిబి రిజాల్వ్ ద ప్రాబ్లం, రిజాల్వ్ ద థింగ్, మోంగో డిబి రిటర్న్ ద సొల్యూషన్, రిటర్న్ ద ఆన్సర్, రిటర్న్ ద డేటా. ఒకసారి డేటా వచ్చిన తర్వాత దాన్ని నేను రిటర్న్ ప్రొడక్ట్స్ అన్నాను. యాక్చువల్గా మన బ్యాక్ ఎండ్ తరపు నుంచి మనం క్రియేట్ చేయాలనుకున్న గెట్ ప్రోడక్ట్స్ కూడా అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ తరపు నుంచి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ క్వరీలోకి వెళ్తే, రూట్లోకి వెళ్తే క్వరీ ఒక్కటే ఉంది, ఎందుకంటే మ్యూటేషన్ లేదు కదా. ఇంకా క్వరీలో రెండు మూడు క్వరీలు ఉన్నాయి, దీన్ని తీసేద్దాం అనుకుంటాను. ఇక్కడ అన్సెక్ చేసుకుంటే సరిపోతుంది. గెట్ ఆల్ ప్రోడక్ట్స్ లోపల నాకు ఏ ఫీల్డ్స్ కావాలి, ఇది కూడా డిలీట్ చేయండి ప్లీజ్. ప్రైజ్ టైటిల్ కావాలి, నాకు ఐడియా అవసరం లేదు. నేను పాస్ చేయట్లేదు, పాస్ చేసే ఉంటే వాటిని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ పాస్ చేయడానికి ఏం లేదు, అక్కడి నుంచి వచ్చే డేటాలో నాకు అన్నీ వద్దు, ఓన్లీ ప్రైజ్ టైటిల్ మాత్రమే కావాలి అని నేను అడుగుతున్నాను. ఆ క్వరీ ఇక్కడ సెటప్ చేసుకుంటాను. ఇప్పుడు క్వరీ అని చేయగానే నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద డేటా వచ్చేసి గెట్ ఆల్ ప్రోడక్ట్స్కి సంబంధించిన క్వరీకి రిజల్ట్ ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద డేటా వచ్చేస్తుంది. ఇంతే, ఇదే ఫ్లో. ఇప్పుడు నాకు అన్నీ అవసరం లేదు అనుకుందాం, నాకు ప్రైస్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఏమేం ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయో అవే కావాలనుకోండి. ఐ లిమిట్ మై క్వరీ ఓన్లీ టు టైటిల్, నాట్ ఫర్ ఎవ్రీథింగ్. సో వెన్ ఐ సెండ్ ఎ క్వరీ ఐ గెట్ ఓన్లీ టైటిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ద డేటా. సో దీనికోసం యాక్చువల్గా డేటాబేస్ మళ్ళీ ఒకసారి ఫెచ్ చేసి ఇదంతా చేయదు. ఆల్రెడీ మన గ్రాఫ్క్యూఎల్ ఏం చేస్తానంటే దాన్ని ఆల్రెడీ ప్రీఫెచ్ చేసేసుకుని వచ్చిన రిజల్ట్లో నుంచే మనకి రెస్పాన్సెస్, అట్లా మనకి బోల్డంతా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆబ్వియస్గా మీరు ఏమడుగుతారంటే కొత్తగా యాడ్ చేయాలంటే ఎట్లా, దానికి మ్యూటేషన్ చేయాల్సి. సో ఈ మ్యూటేషన్ చేసేటప్పుడు దాని టైప్ డెఫ్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఒకసారి. మ్యూటేషన్, క్రియేటింగ్ స్టూడెంట్ మోడల్, మోడల్ చూసిన తర్వాత క్రియేట్ స్టూడెంట్ ఏపీఐ. సో టైప్ డెఫ్లోకి కూడా మ్యూటేషన్కి సంబంధించిన క్వెరీకి సంబంధించిన ఆప్షన్స్ ఎలాగ ఉన్నాయో మ్యూటేషన్కి సంబంధించిన ఫంక్షన్స్ని కూడా మనము చూసుకోవాలి. సో హియర్ ఫస్ట్ టైప్ డెఫ్కి వెళ్ళి క్వెరీతో పాటు నేను ఇక్కడ టైప్లో టైప్
ఇక్కడ ఏమి ఇచ్చాడో అదే రాయండి, మ్యూటేషన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ టైప్ మ్యూటేషన్. దీంట్లో ఏం చేయాలి, నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను, క్రియేట్ ప్రొడక్ట్ అన్నాను. మీ ఇష్టం క్రియేట్ ఒక్కటి పెట్టిన, ఎందుకంటే ప్రోడక్ట్కి సంబంధించింది కాబట్టి దట్స్ ఓకే, బట్ నేను ఇలా రాద్దాం అనుకుంటున్నాను, క్రియేట్ ప్రోడక్ట్ అని తీసుకుంటున్నాను. సో దీని డెఫినేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఐ హ్యావ్ ఐ విల్ గెట్ సారీ క్రియేట్ ప్రోడక్ట్లో వాట్ ఐ విల్ గెట్ అక్కడ నుంచి నాకు ఏమేమి వస్తాయి, ఒకటి టైటిల్ వస్తుంది యాజ్ అ స్ట్రింగ్, అలాగే ప్రైజ్ వస్తుంది యాజ్ అ ఇంట్. అండ్ ఇది ఇచ్చే అంటే క్రియేట్ చేసిన తర్వాత నాకు రెస్పాన్స్గా ఇచ్చేది ఏంటి అని అంటే ప్రోడక్ట్ అన్నమాట. ఆ ప్రోడక్ట్ డెఫినేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది ఎలా రావాలి అని. సో నా డెఫినేషన్ క్లియర్ ఇక్కడ. ఇప్పుడు నేను రిజర్వర్లోకి వెళ్ళి నేను క్వరీ కాకుండా మ్యూటేషన్ అక్కడ ఏదేదో వస్తుంది దాన్ని వాడకండి, మ్యూటేషన్ లోపల నేను క్రియేట్ ప్రొడక్ట్ అనే దాంట్లో అసింక్రోనస్గా నేను ఎగ్జిక్యూట్ చేయాలి. దీనికి కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి. సేమ్ ఇక్కడ పైన ఆర్గ్యుమెంట్స్ పంపించినప్పుడు మనం ఏమేమైతే ఎలా ఉంటుందో అలాగే పేరెంట్ ఆర్గ్స్, ఈ ఆర్గ్స్లోకి నాకు ఏమేమి వస్తుంది, ప్రైజు డేటా వస్తుంది. సో దాన్ని నేను రీస్ట్రక్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈజ్ టైటిల్ కామా ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్స్. ఇప్పుడు నేను వేర్ న్యూ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రొడక్ట్ ఆఫ్, మనం ఇంతకుముందు క్రియేట్ చేసినట్టే మాంగూస్లో ఇదే చేసింది, ప్రొడక్ట్ ఆఫ్ టైటిల్ కామా ప్రైస్. ఐ థింక్ ఐ హావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. యా పర్ఫెక్ట్. ఇప్పుడు నేను న్యూ ప్రోడక్ట్ డాట్ సేవ్ అని అన్నప్పుడు ఇది అసింక్రోనస్గా సేవ్ చేస్తుంది కాబట్టి దీనికోసం వెయిట్ చేసి వచ్చిన రిజల్ట్ని అదేంటి రెస్పాన్స్ అనుకోండి, ఆ వచ్చిన రిజల్ట్ని నేను రిటర్న్ చేస్తాను. ఏముంటుంది దాంట్లో, న్యూ ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఉంటుంది. సో దీన్ని సేవ్ చేసి నేను మళ్ళీ ఇప్పుడు ఒకసారి అపోలో సర్వర్కి వెళ్ళి చూస్తాను. చూసి ఇప్పుడు ఇక్కడ మనం రూట్కి వెళ్ళిపోదాం. రూట్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు క్వెరీ ఒకటి ఉంది, మ్యూటేషన్ ఉంది. క్వెరీని డిసెలెక్ట్ చేయండి, ఇంక క్వెరీస్ ఏమి ఉండవు. ఇప్పుడు మ్యూటేషన్ని యాడ్ చేయండి. మ్యూటేషన్లో ఏం చేయాలనుకుంటున్నారు, క్రియేట్ ప్రోడక్ట్ని చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా చెప్పాడు. ఆర్గ్యుమెంట్స్ టైటిల్ ప్రైజ్ ఇవి రెండైతే ఇవ్వాల్సిందే. తర్వాత మీకు వచ్చే రెస్పాన్సులు మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారో చూడండి. ఐడి అండ్ టైటిల్ మాత్రమే చూడండి, లేదా అన్నీ చూడండి, ఏం తప్పే ఉంది. ఇప్పుడు పంపించేటప్పుడు టైటిల్ ఏమని పంపిస్తున్నాం, ఫస్ట్ టైటిల్ వచ్చేసి స్ట్రింగ్, దాంట్లో టైటిల్ ఏమని పంపిద్దామనంటే పార్కర్ పార్కర్ పెన్. ప్రైస్ వచ్చేసి 200 రూపాయలు, ఎంతరా 400, 450. ఓకే, కానీ రీఫిల్ దొరకదు. ఓకే మంచిది, 450. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ నేను పంపించినప్పుడు నాకు రెస్పాన్స్గా ఏమొచ్చింది, కొత్త ఐడి వచ్చింది, పార్కర్ పెన్ వచ్చింది, 450 వచ్చింది. నిజంగానే పార్కర్ పెన్ యాడ్ అయిందో లేదో చూద్దామా. ఆడైందా, సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్, ఏంటి అడ్వాంటేజ్ అని అనుకునేటప్పుడు ప్రతిదానికి మనము సపరేట్ సపరేట్ రౌట్ రాసి సేవ్ చేసి ఇదంతా చేయట్లేదు. కంట్రోలర్స్ రాసి బోల్డ్ అంతా కచరా పని ఉంది, అదంతా యాక్చువల్గా అవాయిడ్ అయిపోయింది. ఈవెన్ మీరు పంపించేటప్పుడు కూడా మీ డేటా టైప్ ఆ స్ట్రక్చర్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకుని పంపించారు. సో దాని బదులు ముందు గ్రాఫ్క్యూఎల్లో మనము ఈ రకంగా సెటప్ చేసుకున్నాం అనంటే ఏమవుతుంది అనంటే మీకు
ఈ కోడ్ రాయడం ఈజీ అయిపోతుంది. హెడర్స్లో ఏం పంపించాలి, వేరియబుల్స్గా ఏం పంపించాలి, ఇదంతా కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ యువర్ వాట్ ఈస్ దట్ మ్యూటేషన్ ఫర్ క్రియేటింగ్ స్టూడెంట్. ఆబ్వియస్గా మీరు ఏమనుకుంటారు అని అంటే గెట్ ప్రోడక్ట్ బై ఐడి అనుకున్నారు అనుకుందాం, ప్రోడక్ట్ బై నేమ్ అనుకోండి. సరే, గెట్ ప్రోడక్ట్ బై టైటిల్ అనుకుందాం, అప్పుడు ఎలా చేస్తాం? సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ టైప్ డెఫ్లో గెట్ ప్రోడక్ట్ బై టైటిల్ విచ్ షుడ్ రిటర్న్ వన్ ప్రోడక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి మల్టిపుల్ ప్రోడక్ట్స్ కూడా రావచ్చు, ఎందుకంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ ఇస్తుంది మనకి ఎప్పుడు కూడా డేటా. సో గెట్ ప్రోడక్ట్స్ బై టైటిల్ వీడు ఎట్లా చేశాడు కూడా ఒకసారి చూద్దాం. ఒకటే ఇచ్చాడు. సరే సరే, నేను ఫైండ్ బై ఐడి అన్నప్పుడు ఒకటే వస్తుంది, కానీ ఫైండ్ బై నేమ్ అని అన్నప్పుడు మాత్రం ఆగల. అది పెట్టేసండి. సో ఇప్పుడు ఎట్లా చేద్దాం? రిజర్వర్లో క్వెరీలో రాయాలి, మళ్ళీ మీరు మ్యూటేషన్లో రాయాలి. అందుకని నేను జస్ట్ ఒక చిన్న గ్యాప్ ఇచ్చా, మ్యూటేషన్ నేను డిలీట్ చెప్పాలి, దానికంటే ముందు ఇక్కడ గెట్ ప్రొడక్ట్ బై టైటిల్ అసింక్రోనస్ ఫంక్షన్ విత్ అఫ్కోర్స్ ఇక్కడ టైటిల్ కావాలి మనం, టైటిల్ అక్కడి నుంచి తెచ్చుకోవాలి. సో నేను డిఫైన్ చేసినప్పుడు కూడా తప్పు చేసినట్టే అర్థం, ఎందుకంటే టైటిల్ నేను పాస్ చేయకుండా ఎలా కుదురుతుంది? సో ఇక్కడ టైటిల్ ఈజ్ ఏ స్ట్రింగ్. సో రిజాల్వర్లో కూడా మనకి ఇక్కడ పేరెంట్ ఆర్గ్స్ లాగా వస్తాయి, ఆర్గ్స్లో నుంచి వేర్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్స్ అని అన్నప్పుడు ఆర్గ్స్లో నుంచి టైటిల్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను క్వరీ రాయాల్సి ఉంటుంది, వేర్ సెలెక్టెడ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ క్వరీ ఎంటర్ చేయాలి అని అంటే అవైట్ పెట్టుకోవాల్సింది, అవైట్ ఆఫ్ ప్రోడక్ట్ డాట్ ఫైండ్ వన్. ఓహో, ఫైండ్ వన్ అన్నప్పుడు ఒక్కటే తీసుకుంటుంది, ఫస్ట్ది వస్తుంది. ఫైండ్ తీసుకుందాం, ఫైండ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నేను ఫైండ్ బై టైటిల్ అంటున్నాను కాబట్టి టైటిల్ వాల్యూ ఫైండ్ చేద్దాం. రిటర్న్ సెలెక్టెడ్ యాక్చువల్గా ప్రొడక్ట్స్ అని పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అన్ అరే ఓవర్ దేర్ సెలెక్టెడ్. సో హోప్ఫుల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్ అండ్ లెట్ మీ చెక్అవుట్. సో హియర్ మ్యూటేషన్లో ఆల్రెడీ ఉన్నదాన్ని రూట్లోకి వెళ్తే మ్యూటేషన్లో ఉన్న క్రియేట్ ప్రోడక్టే వస్తుంది. ఆహా, మ్యూటేషన్ కాదు కదా, చిచ్చిచి క్వరీయే కదా, క్వరీలో గెట్ ప్రోడక్ట్ బై టైటిల్. సో నేను టైటిల్ ఓకే ఇదంతా తీసేయాలమ్మా, కన్ఫ్యూజ్ చేసుకోకండి. గెట్ ప్రోడక్ట్ బై టైటిల్ ఇక్కడ క్లిక్ చేయండి, సో దట్ నా ఆర్గ్యుమెంట్ ఏంటో వచ్చేస్తుంది. నాకు రెస్పాన్స్లో ఐడి ప్రైజ్ టైటిల్ మూడు వచ్చేటట్టు చూడు. సో టైటిల్ ఏంటి, ఏమి ఇచ్చానో గుర్తులేదు, లోవర్ కేస్లో పార్కర్ పెన్ అని ఇచ్చాను. బ్యాట్ అని ఇద్దామా, బ్యాట్, ఎక్సలెంట్. బ్యాట్కి సంబంధించిన ప్రోడక్ట్ వచ్చేసింది, దానికి సంబంధించిన టైటిల్ నాకు బ్యాట్ కాదు, ప్యాడ్సా, ప్యాడ్స్ నేను సెర్చ్ చేశానంటే ప్యాడ్స్ వస్తున్నాయి. అలాగే పార్కర్ పార్కర్
పెన్ అని ఇచ్చినా నాకు రిజల్ట్ రాదు. సో పార్కర్ పెన్ అని కాకుండా రెనాల్డ్స్ పెన్ అనుకో, నాకు ఎంటీఆర్ఏ వచ్చింది, ఇక్కడ ఎర్రర్ ఏం లేదు. సో ఇదంతా గ్రాఫ్క్యూఎల్ హ్యాండిల్ చేసుకుంటుంది ఆ ప్రాబ్లమ్స్ అన్ని, మనకు వర్రీ లేదు. ఎంటీఆర్ఏ వచ్చింది, లేకపోతే ఎంటీ అంతే, ఇక్కడ చేసేది ఏముంది. సో ఇట్స్ నైస్, ఇట్స్ కూల్, ఇట్స్ క్లీన్, బాగుంది. ఇప్పుడు నేను డిలీట్ ప్రోడక్ట్ చేయాలనుకోండి, డిలీట్ ప్రోడక్ట్ ఎలా చేస్తాం? డిలీట్ ప్రోడక్ట్ ఎలా చేస్తాం? డిలీట్, యా. సో జనరల్గా డిలీట్ ప్రోడక్ట్ చేసే ముందు మనము దానికి సంబంధించిన క్వెరీ కదా రాయాల్సింది, అంటే క్వెరీ ఇన్ ద సెన్స్, నజీర్ ఆర్ యూ సెయింగ్ సంథింగ్? లేదండి, లేదండి. సో ఇది క్వెరీ అంటే అది గెట్టింగ్ డేటా కాదు కదా, క్రియేటింగ్ డేటా. సో ఆబ్వియస్లీ మ్యూటేషన్ మ్యూటేషన్లోనే పెట్టుకోవాలి. మ్యూట్కి వెళ్ళిపోండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. యా. సో హియర్ డిలీట్ ప్రొడక్ట్ ఆఫ్, ఇక్కడ నేను ఐడి తోటే డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఐడి కోలన్ ఐడి అండ్ విచ్ రిటర్న్, డిలీట్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ అయితే డిలీట్ చేసామో ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ప్రోడక్ట్ని తీసుకుంటుంది. మ్యూటేషన్, నేను డెఫినేషన్ క్రియేట్ చేసుకున్నాను, దీనికి సంబంధించిన రిజాల్వర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ డిలీట్ ప్రొడక్ట్ విచ్ ఇస్ అన్ అసింక్రోనస్ ఫంక్షన్ ఆఫ్ పేరెంట్ కామా ఆర్గ్స్ కాన్స్ట్ ఐడి విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆర్గ్స్. దెన్ ఐ హ్యాడ్ టు వేర్ ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ ఆఫ్ ప్రొడక్ట్ డాట్ డిలీట్ వన్ ఆఫ్ ఐడిని పాస్ చేస్తున్నాయి, ఇది వర్క్ అవ్వాలి మరి చూద్దాం. సో వన్స్ ఐ గెట్ ఇట్ రిటర్న్ ఆర్ఎస్. సో నౌ ఇఫ్ ఐ గో టు రూట్ ఐ ఫిస్ట్ అన్సెలెక్ట్ ద క్వెరీ, ఐ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వెన్ ఐ అన్సెలెక్ట్, ఐ మీన్ వెన్ ఐ క్లిక్ ఆన్ మ్యూటేషన్ దెర్ ఈస్ డిలీట్ ప్రొడక్ట్. సో హియర్ ఐ నీడ్ టు గివ్ ద ఐడి. ఓకే వన్ సెకండ్, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసేసేయండి ఐడి, అండ్ ఇన్ ద రెస్పాన్స్ ఐ నీడ్ దీస్ టూ థింగ్స్ ఆర్ త్రీ థింగ్స్, ఉన్నాయో మూడు వదిలేసాయి అలాగ పెట్టేసాయి. ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేసేటప్పుడు నాకు ఐడి కావాలి, ఏ ఐడిని డిలీట్ చేస్తున్నా నేను? ప్యాడ్స్ని డిలీట్ చేద్దామని ఫిక్స్ అయినా నేను. యా మ్యూటేషన్. సో ఇట్ గేవ్ మీ నల్ నల్ నల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు నల్ ఇచ్చిందో చూద్దాం, ఎందుకంటే వన్స్ ఇట్ ఈస్ డిలీటెడ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ ఐ డోంట్ నో, అండ్ వెదర్ ద ప్యాడ్స్ ఆర్ డిలీటెడ్ ఆర్ నాట్. ఇట్ డిడ్ నాట్ డిలీట్. సచిన్ బుర్రే. ఓకే డిలీట్ ప్రోడక్ట్ ఐడి. ఐడిగానే పంపించాము. ఓకే సో ఇక్కడ డిలీట్ వన్ ఓకే కామ్ డౌన్. మనకు వీళ్ళు డిలీట్ కోసం ఏమి ఆప్షన్ ఇచ్చారో చూద్దాం. స్టూడెంట్ ఫైండ్ అండ్ అప్డేట్, ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ అని అంటున్నారు. సో హియర్ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ లోపల ఐడిని మనం పాస్ చేస్తాం. సో ఆ ఐడిని పాస్ చేసేటప్పుడు కూడా మీరు
గైస్ ఒక్క నిమిషం, డిలీట్ వన్ అని చెప్పేసి ఈ ఐడిని డైరెక్ట్ గా పాస్ చేస్తే ఎలా ఉంటుందని చూస్తున్నాను. లెట్ మీ చెక్ అవుట్ వర్క్స్. నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నానండి. వాట్ ఎవర్ దేర్ ఇన్ దిస్ ఐ వాంట్ టు రిమూవ్ ఎవ్రీథింగ్. మ్యూటేషన్లో ఐడి అండ్ ఇక్కడ పారామీటర్ డిలీట్ వన్ మస్ట్ బి అన్ ఆబ్జెక్ట్. ఇందాక పాస్ చేసింది కరెక్టే, మరి అది ఎందుకు? ఓకే సరే, దీని సంగతి చూద్దాం. ఇక్కడ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ యూజ్ చేసి దాంట్లోకి నేను ఐడిని డైరెక్ట్ గా పాస్ చేస్తున్నాను. ఇట్ షుడ్ ఇట్ విల్ వర్క్ నౌ, నో క్వశ్చన్. సో హియర్ ఐ జస్ట్ అన్చెక్ ఇట్ మ్యూటేషన్ లో ఐడి. సో ప్యాడ్స్ అనేవి ఇప్పుడు రిమూవ్ అయిపోయినాయి డిలీట్ ప్రోడక్ట్ లో. అరే సరే, ఈ రూమా ఎరా ఎట్లుంది? అవి పెట్టేద్దులేమ్మా, అయిపోయింది క్లాస్. ఒక్క 2 మినిట్స్ ఇస్తా. సరే ఓకే. సో హియర్ ఒకసారి చూస్తే మనకి ప్యాడ్స్ అనేవి లేవు డిలీట్. అట్లాగే ఇప్పుడు మనము అప్డేట్ చేయాలనుకో, అప్డేట్ చేయాలంటే కూడా మనకి ఫస్ట్ టైప్ డెఫ్లోకి వెళ్దాం. అప్డేట్ ప్రొడక్ట్ అని అన్నప్పుడు మనకి ఏమేమి వస్తుంది ఇక్కడ అంటే, ఐడి రావాలి, అన్నీ కావాల్సిందే. ఇక్కడ ఏంటంటే దీన్ని ఇంకా బెటర్గా చేయొచ్చమ్మా, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. నేనైతే ముందైతే రాసేస్తున్నా, చిన్న ఆబ్జెక్టే కాబట్టి. టైటిల్ ఈజ్ ఏ స్ట్రింగ్ అండ్ ప్రైజ్ ఈజ్ ఇన్ విచ్ రిటర్న్ ఏ ప్రొడక్ట్. దీన్ని రిజాల్వ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, అప్డేట్ ప్రొడక్ట్ ఈజ్ అసింక్ పేరెంట్ కామా ఆర్క్స్ అండ్ ఆర్క్స్ లో నుంచి మనము కాన్స్ట్ ఐడి తెచ్చుకోవాలి, తర్వాత టైటిల్ తెచ్చుకోవాలి అండ్ ప్రైస్ తెచ్చుకోవాలి ఆర్క్స్ నుంచి. వేర్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ ప్రొడక్ట్ డాట్ ఫైండ్ బై ఐడి అండ్ అప్డేట్ అని ఉంది. దీంట్లో ఫస్ట్ ఐడిని పాస్ చేయాల్సి ఉంటుంది, ఐడిని డైరెక్ట్గా పాస్ చేసేసి సెకండ్లో ఐడి పాస్ చేయాల్సిన అవసరం లేకపోయినా వెళ్ళిపోతుంది, చూద్దాం. సరే ఐడి తర్వాత టైటిల్ తర్వాత రిటర్న్, సో ఇట్ షుడ్ వర్క్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అయితే ఎర్రర్స్ లేవు. నేను ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను, మళ్ళీ రియూట్లోకి వెళ్ళి మ్యూటేషన్లోకి వెళ్ళి. నౌ ఐ వాంట్ టు అన్సెలెక్ట్ ద డిలీట్ ప్రోడక్ట్ అండ్ ఐ వాంట్ టు సెలెక్ట్ ద అప్డేట్ ప్రోడక్ట్. ఆర్గ్యుమెంట్స్లో నేను ఐడి టైటిల్ ప్రైజ్ పంపిస్తూ ఉంటాను. నాకు రిజల్ట్లో కూడా నాకు ఐడి ప్రైజ్ టైటిల్ కావాలి. సో ఏ ప్రోడక్ట్ని అప్డేట్ చేద్దామని అంటే, ఇప్పుడు బ్యాట్ ప్రైజ్ అప్డేట్ చేద్దాం. కాపీ తర్వాత టైటిల్ వచ్చేసి బిఏటి బ్యాట్. సో ఎంఆర్ఎఫ్ బ్యాట్ అండ్ ప్రైజ్ వచ్చేసి
12 లక్షలు, 1 లక్ష 20 వేలు. ఇప్పుడు నేను మ్యూటేషన్ అప్లై చేసినప్పుడు నాకు అప్డేటెడ్ ప్రోడక్ట్ వచ్చేసింది, చూసారు ఇక్కడ. అయితే ఇది ఏంటంటే మనకు వచ్చే రెస్పాన్స్ ఏముంటుంది అంటే ఓల్డ్ ప్రోడక్ట్ ఏముంది అనేది వస్తుంది కంపారిజన్ కోసం. ఓకే, కంగారు ఏం పడకండి. ఇప్పుడు మీరు ఫైనల్గా డేటాను చూస్తే మీకు ఇక్కడ బ్యాట్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ అయిపోయింది, ప్రైస్ కూడా మారిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి చూపించాను, నేను హౌ టు పర్ఫామ్ ద క్రెడ్ ఆపరేషన్స్ బై యూజింగ్ గ్రాఫ్ క్యూఎల్ విచ్ ఇస్ కమ్యూనికేటెడ్ విత్ మోంగోడి. మోంగోడీబీ తోటి గ్రాఫ్ క్యూఎల్ ఎట్లా కమ్యూనికేట్ చేస్తుంది అనేది నేను ఇక్కడ చూపించడం జరిగింది. సేమ్ ఇట్లాగే ఇప్పుడు రియాక్ట్ తోటి నేను ఒక ఒక వీడియో చేసి పెట్టేస్తాను. ఓకే, మీరు రావాల్సిన పని ఏం లేదు, అదొక చిన్న విషయం. రిక్వెస్ట్ ఎట్లా పంపించాలి అనేది ఆల్రెడీ మనం API కాల్స్ ఎట్లా చేస్తామని తెలిసింది. దాన్ని వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తాను, ఇవి రెండు కంప్లీట్ చేస్తాను. ఓకే, సో నేను ఇంకొక టాపిక్ చెప్పాలి మీకు. ఆ టాపిక్ పేరు వచ్చేసి ఇండెక్సింగ్ అనేది ఒకటి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మోంగోడీబీకి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవసరం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ప్లీజ్ వెయిట్. ఓకే, రేపైతే లేదు క్లాస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఐఎమ్ ఓపెన్ టు యువర్ క్వశ్చన్స్. నజీర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ సేమ్ అప్రోచ్ అండి యూజ్ చేసేది డేటా వైజ్? డేటా వైజ్ అంతేనండి, వాళ్ళు వేరే వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటో నాకు తెలియదు. ఫేస్బుక్ అయితే 100% ఇదే అప్రోచ్ యూస్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్ తెలియదు కానీ జబాంగ్ అని, మింత్రా అని ఇట్లాంటి కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఉండేవి. ఓకే, ఆ మింత్రా అయితే ఇప్పుడు కూడా ఉంది అనుకుంటా. అదైతే ఐఎమ్ ష్యూర్ దే ఆర్ యూజింగ్ గ్రాఫ్ క్యూఎల్. పర్టికులర్ గా చెప్పగలను నేను దాన్ని. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఇవే యూజ్ చేస్తున్నాయి. ఫోన్ పే ఇస్ ఆల్సో యూజింగ్. అంటే సేమ్ మాంగూస్ యూస్ చేస్తారు? మాంగూస్ తెలియదు, మాంగూస్ బదులు వాళ్ళు వేరే డేటాబేస్ ఏదైనా వాడతారేమో. బట్ దేర్ అప్రోచ్ ఆఫ్ సెలెక్షన్ ఇస్ గ్రాఫ్ క్యూఎల్. ఓకే, రేపు లేదు. ఓకే, బై, థ్యాంక్ యూ.